పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పబ్లిక్కి మధ్యలో ఒక బాండింగ్ క్రియేట్ అవ్వాలి. అది కనుక క్రియేట్ అయితే డెఫినెట్గా క్రైమ్ రేట్ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ నమ్మితే ఆటోమేటిక్గా ప్రజలు కూడా ఉన్నదన్నట్టు మాట్లాడతారు, ఆటోమేటిక్గా ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఓ 17 సంవత్సరాలు మనకి ఉమెన్ మిస్సింగ్ కూడా ఎక్కువగా 16 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్ ఇన్ బిట్వీన్ ఎక్కువ జరుగుతుంది. ఆ వయసులో పిల్లలు తప్పిపోయారు అని ఏ తల్లిదండ్రులైనా వస్తే స్టార్టింగ్లోనే అమ్మాయి ఎవరితోనే వెళ్ళిపోయిందనో అలాంటి మాటలు మాట్లాడద్దు అని క్లియర్గా చెప్పడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే మ్యాక్సిమం చెప్పరు కానీ ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్ అనేసరికి ఎవరికైనా ఫస్ట్ థాట్ వచ్చింది అలా వచ్చేస్తుంది, కానీ అది తప్పు. ఈ రోజుల్లోని ఈ మొన్న మన చీరాల సంఘటన జరిగిందండి, ఆ అమ్మాయికి అసలు అభోషభం తెలియదు. ఆ అమ్మాయి నేచురల్ కాల్స్కి రోజువారీ వెళ్ళేటట్టుగానే అక్కడికి వెళ్ళింది, గాంజాయి రాత్రంతా తాగున్నారు, గాంజాయి తీసుకున్నారు. మార్నింగ్ 6 o'clock వచ్చి అమ్మాయిని ఎవరో తెలియదు, అమ్మాయికి కూడా వాళ్ళు ఎవరో తెలియదు, రేపెండ్ మేడం. సో ఇలాంటి సంఘటనలు కూడా చాలా జరుగుతున్నాయి. కాబట్టి నేనేమంటానంటే ఒక ఫ్రెండ్లీ పోలీస్ వాతావరణం అనేది క్రియేట్ కావాలి, ప్రజల్లో నమ్మకం ఉండాలి. 5 సంవత్సరాలుగా పోలీస్ అంటే ఒక ముద్ర పడిపోయింది, ఏదో ఆ ప్రతిపక్షాలు ఇళ్ళ దగ్గర కాపలా కాయడానికో, ప్రతిపక్షాల వాళ్ళని అరెస్ట్ చేయడానికో, ప్రతిపక్షాల మీద భయాందోళనకు గురి చేయడానికో తప్పించి వేరే దానికి ఉపయోగించిన పరిస్థితి కనిపించలేదు. కానీ ఇప్పుడు అలా జరిగే పరిస్థితి లేదు. డెఫినెట్గా పోలీస్ డిపార్ట్మెంట్లో రిఫార్మ్స్ అనేవి తీసుకొస్తాం. రాబోయే కాలంలో పూర్తి ఎజెండాతో వీలైతే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న మన హోమ్ మినిస్టర్ గారిని కూడా కలిసి, డీసీపీ గారు మేము అందరం కూడా కలిసి ఎక్కడైతే మనం ఏ రకంగా చేసుకుంటే డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్ హ్యాపీగా ఉండాలి, ప్రజలు హ్యాపీగా ఉండాలి, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్తామని మాత్రం మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. లేదండి, వాళ్ళ గురించి ఒక డెసిషన్ తీసుకుంటాము. ఎందుకంటే చాలా మంది, కొంతమంది విల్లింగ్ ఉన్నారు. విల్లింగ్ ఉన్న వాళ్ళకి నిజంగా మనకు అవసరం అయితే వాళ్ళకి ట్రైన్అప్ చేయటమా, ఒక టెస్ట్ క్రియేట్ చేయటమా, చేయాలి, డెఫినెట్గా చేయాలి. వాళ్ళకి ట్రైన్అప్ చేయాలి, లేకపోతే టెస్ట్ మళ్ళీ పెట్టాలి, అవన్నీ ఒక ప్రొసీజర్ ఉంటుంది. లేదు వాళ్ళు కనుక అన్విల్లింగ్లో ఉండుంటే కనుక ఏదైనా డిపార్ట్మెంట్ వైజ్గా చాలా మంది అందులో ఎంటెక్ చేసిన వాళ్ళు స్మార్ట్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా మనం కూడా టేకప్ చేసుకొని మిగతా డిపార్ట్మెంట్స్లో వాళ్ళని ఎలాగ మనం మెచ్ చేయాలన్నది ఒక దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ అవుట్ తీసుకోవాలి. నెక్స్ట్ కమింగ్ సూన్ కూడా మిగతా ఇష్యూస్ అన్ని క్యాబినెట్లోకి వెళ్ళాల్సిన ఇష్యూస్ అన్ని కూడా తర్వాత మీతో డిస్కస్ చేస్తాం. యూనిఫామ్ సర్వీస్లోకి తీసుకురావాలంటే ఒక సిస్టమ్ ఉంది కదండి, టెస్ట్ చేయాలి, ఫిజికల్ టెస్ట్, మళ్ళా రిటర్న్ టెస్ట్, రెగ్యులర్ ప్రొసీజర్లోకి వెళ్తుంది. కాకపోతే దానికి ఎలా చేయాలనేది ఒకసారి మనం డీసీపీ గారితోనే సెక్రటరీతో ఒకసారి కూర్చొని మాట్లాడి అప్పుడు ఒక నిర్ణయం తీసుకోవచ్చు. కానీ వాళ్ళకైతే అన్యాయం అయితే జరగదు, అదైతే అన్యాయం అయితే జరగదు. ఒకటే ఏంటంటే నేను ఒక వన్ ఆఫ్ ది బాధితురాలిని మీకు ఒక విషయం చెప్పనా, స్టిల్ యాజ్ ఎ హోమ్ మినిస్టర్ ఈ రోజుకి కూడా నేను సోషల్ మీడియాలో బాధితురాలిని. కాకపోతే ఏదో అంటారు కదా, మనకు మనం చెప్పుకోలేం కాబట్టి గామగా ఊరుకోవాలి. రివోక్ చేయడం కాదండి, రివోక్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది డెఫినెట్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. నేనేమన్నానంటే రీఎంక్వైరీ చేద్దాం ఒకసారి ప్యారలల్గా, డెఫినెట్గా. ఇప్పుడు ఎందుకంటే చాలా మంది కౌంటర్ కేసులు, నేను చెప్తున్నాను కదండి యాజ్ ఎ హోమ్ మినిస్టర్ నా మీద 23 కేసులు ఉన్నాయి. సో అక్రమ కేసుల విషయంలో నేను మాట్లాడుతున్నానండి. అక్రమ కేసుల విషయం అంటే చాలా మంది వెంటనే కేసులు పెట్టేయడం, కానీ ఆ టైంలోనే ఉన్న పొలిటీషియన్స్ ప్రెజర్స్ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం, కేసులు పెట్టడం చాలా మంది జరిగినాయి. మినిమం 10 తక్కువ లేకుండా అందరి మీద ఉన్నాయి, చాలా మంది మీద ఉన్నాయి. ఈ పోలీస్ కేసులు ఎవరైతే అక్రమ కేసులు పెట్టారో ఆ అక్రమ కేసులు అన్నిటి మీద కూడా వీలైతే ఒక కమిటీ లాంటిది ఏదైనా ఏర్పాటు చేసి మన ముఖ్యమంత్రి సీఎం గారితో కూడా మాట్లాడి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి వాటన్నిటినీ ఎలాగ మనం చేయాలన్న దాని మీద కూడా దృష్టి పెట్టాలి.